నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును నే బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలోనే నే బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలోనే నేను నివసింతును నిన్ను సేవింతును నేను నివసింతును యేసయ్యా నిన్ను సేవింతును గానే పడి ఉండగా మెల్లని స్వరముతో పిలిచితివే పాపిగానే పడి ఉండగా మెల్లని స్వరముతో పిలిచితివే పరిశుద్ధుడవే నా యేసయ్యా నన్ను ప్రేమతో పరిశుద్ధుడవే నా యేసయ్యా నన్ను ప్రేమతో పిలిచితివే నన్ను ప్రేమతో పిలిచితివే నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును చీకటి త్రోవలు విడచితిని ఇరుకు మార్గమున పయనమైతి చీకటి త్రోవలు విడచితిని లోకాశలు శోధించిన నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును నా జీవితం నీకేసయ్యా నా సర్వము నీ కర్పింతును నే బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలోనే నే బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలోనే నేను నివసింతును నిన్ను సేవింతును నేను నివసింతును యేసయ్యా నిన్ను సేవింతును ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవత దేవుడు అనుగ్రహించినటువంటి
ఆయన యొక్క ఉచితమైన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభువారికే చెల్లునుగాక. ఈ సమయంలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి చదువుకుని మనం ముందుకు వెళ్దాం. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగో మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నాతో మాతో మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మమ్మల్ని నీ యొక్క ఆత్మసన్నిధిలో నడిపించి ఆత్మసత్యాలను తెలియజేయమని, ప్రతివారికి వినగల చెవి గ్రహించగలరుదని అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే, మనం సరిగా తలంచకపోతే సరిగా మాట్లాడలేం. ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే చాలామంది చాలా ఆలోచించి మాట్లాడుతూ ఉంటుంటారు. స్పీక్ రైట్ అంటే సరిగ్గా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా సరిగ్గా ఆలోచన చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు ఏమనంటే, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా. మనం ఏదైతే హృదయంలో నింపుకుంటామో, అందుకనే భక్తుడు 119వ కీర్తన 11వ వచనంలో, దేవ నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని అన్నాను. మన హృదయం నిండా వాక్యం చేత నింపబడినప్పుడు శ్రమ వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఖచ్చితంగా వాక్యాన్ని పలకగలుగుతాం. మన హృదయంలో కోపము ఆవేశము తొందరపడతనము నిండి ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ వచ్చినప్పుడు దాన్ని మనం బహిర్గతం చేస్తాం. ఒక ఆరెంజ్ని మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు, దాని మీద ప్రెజర్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా దాంట్లోంచి ఆరెంజ్ జ్యూస్ మాత్రమే బయటకు వస్తుంది. ఆరెంజ్ని మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పైనాపిల్ జ్యూస్ బయటకు రాదు. ఎందుకంటే దాని లోపల ఆరెంజ్ తొనలతో నిండి ఉంది కాబట్టి అదే జ్యూస్ బయటకు వస్తుంది. అలాగే దైవికమైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో, దేవుని వాక్యం చేత తమ హృదయాలను తమ మనసును నింపుకొని ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంత ప్రెజర్ వచ్చినా ఎంత సమస్య వచ్చినా దాన్ని బయటకు వెల్లడి చేయగలుగుతారు. గమనించాలి ఇక్కడ కొంచెం ముందుకెళ్ళినట్లయితే, సజ్జనుడు మత్తయి 12:35 తన ధననిధిలో నుండి మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోని దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమును లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధం అని తీర్పు పొందదు. పెద్దలకు మాట అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేసి ఈ లోకంలో ఉండేటువంటి సామెత. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ మాటలను బట్టియే నీవు నీతిమంతుడు అని, నీ మాటలను బట్టియే నువ్వు అపరాధం అని తీర్పు నొందుతూ అని చెప్తూ ఉంటుంటారు. కొన్ని కొన్ని మాటలు మనల్ని కొంతమందికి దూరం చేస్తూ ఉంటుంటాయి, కొన్ని కొన్ని మాటలు మనల్ని కొంతమందికి దగ్గర చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి మాట్లాడేటువంటి ముందు మనం ఏం చేయాలంటే, సరిగా తలంచకపోతే సరిగా మనం మాట్లాడలేమంట. ఈ 34వ వచనం చూసినట్లయితే, ఇక్కడ హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును. కాబట్టి మన హృదయాన్ని, ఈ హృదయం నిండిన కొలది మన నోరు మాట్లాడుతుంట. హృదయాన్ని దేంతో నింపుకుంటున్నాం అనేటువంటిది మనం గమనించదగ్గ విషయం. సామెతలు 18:21లో ఉంటుంది ఒక మాట, జీవ మరణములు 4 కోసం అంట. కాబట్టి దేవుడు జీవం కలిగినటువంటి వాడు. ఆ జీవం కలిగినటువంటి వాక్యం చేత మన హృదయం నింపబడినప్పుడు నీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాడు. అంటే ఏదో వాటర్ బయటకు ప్రవహిస్తుందని కాదు, కానీ మన మాటే ఒక జీవంగా ఉంటుంది. చాలామంది మరి దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు నిజంగా మనలో నిర్జీవ స్థితి పోయి ఉజ్జింపబడతాం. మనలో ఉన్న నిరుత్సాహ పరిస్థితులు పోయి చక్కగా మరి ఆదరించబడతాం, దేవునికి దగ్గర అవుతాం. అది జీవం అంటేనే. మనం పలికేటువంటి మాట 10 మందిని జీవింపజేయాలన్నమాట. అంటే జీవం కలిగినటువంటి దేవుని వైపు నడిపించాలన్నమాట. ఆయనే జీవమైనాడు. సమరస్త్రితో దేవుడు మాట్లాడినప్పుడు ఆమెలో ఉన్నటువంటి నిరుత్సాహం, అంధకారము, అయోమయం అంతా కూడా బయటకు పోయింది. ఆమె హృదయం జీవం చేత నింపబడింది. ఆమె యొక్క కడుపు నుంచి జీవజలందులు ప్రవహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆమె ఊర్లోనికి వెళ్ళి ఆ యొక్క జీవాన్ని ప్రకటిస్తూ వచ్చింది. నేను చేసినవన్నీ నాతో చెప్పాడు, నాలో ఉన్నటువంటి నిరుత్సాహం అంతా పోయింది, నాలో జీవం వచ్చింది, ఇదే జీవాన్ని మీకు ఇస్తాను నేను, ఆ జీవము కలిగిన దేవుని వద్దకు మనం వెళ్ళినట్లయితే అని చెప్పి ఆమె ప్రకటించింది. ఆ ప్రవాహంలో అనేక మంది అక్కడికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి కొట్టుకుని రావడం మనం చూస్తూ ఉన్నాం.
ఈ రోజున ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు ఎఫెసీ 5:1 మాట్లాడారు, కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకునుడి. ఆది కాండంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెలుగు కలుగును గాక అని ఆయన పలుకుతూ వచ్చాడు. అంటే హృదయంలో మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో దాన్ని ఖచ్చితంగా మనం బహిర్గతం చేయగలుగుతాం. నమ్మి బాప్తిసం పొందినటువంటి వాడు ఎవరైతే దేవుణ్ణి నమ్మి, మార్కు 16:15 చదివినట్లయితే అక్కడ ఉంటుంది విషయాలు, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని అంగీకరించినాం అంటే ఆ వ్యక్తి విశ్వాసం ఉంచి ఖచ్చితంగా దాన్ని కన్ఫెస్ చేస్తాడు, ఒప్పుకోలు చేస్తాడు, నేను నమ్ముచున్నాను అని చెప్పి ఆ నోటితో ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ రక్షణ మనం పొందుకోగలుగుతాం. ఇక్కడ మార్కు సువార్తలో ఒక మాట ఉన్నది, చూద్దాం మనం. మార్కు సువార్త 11:22-23 మనం చూసినట్లయితే, మార్కు సువార్త 11:22-23 అందుకు యేసు వారితో ఇట్లా, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి, ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇక్కడ 23 మనం కొంచెం జాగ్రత్తగా జూమ్ చేసుకుని స్లో మోషన్లో మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే అందులో రెండు ప్రాముఖ్యమైనటువంటి వెరీ ఇంపార్టెంట్ విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అని చూసినట్లయితే మళ్ళీ చదువుదాం మనం. ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి తన మనసులో తాను సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరిగిందని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ వచనంలో మనకి రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తున్నాయి. 1, నమ్ముట. 2, చెప్పటం. ఈ నమ్ముట సే అనేటువంటి మాట మీరు ఈ వచనంలో చూసినట్లయితే ఒకసారి కనిపిస్తుంది. అదే చెప్పటం అనేటువంటి మాట, పలుకుట అనేటువంటి మాట మీరు చూసినట్లయితే 3 కనిపిస్తుంది ఒకటే వచనంలో. గమనించాలి, అందరికీ విశ్వాసం ఉంటుంది కానీ దాన్ని బహిర్గతం చేయరు. దేవుడు మాట చెప్పాడు, నీ నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతాను. పక్షులు చూసినట్లయితే అవి ఆహారాన్ని తీసుకుని వస్తాయి చిన్నపిల్లల దగ్గరికి. ఆ పిల్లలు ఏం చేస్తాయంటే తల్లి వచ్చిందని చెప్పి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో నేను చూశాను ఒకసారి, ఏం చేస్తాయంటే తల్లి వచ్చిందని చెప్పి అవి నోరు బాగా తెరిస్తాయి అన్నమాట. అప్పుడు తల్లి ఏం చేస్తాంటే వాటి నోటిని ఆహారం చేత నింపుతాయి. ఇక్కడ నోరు బాగా తెరవటం అంటే డెంటిస్ట్ దగ్గర మనం ఓపెన్ చేసినట్టు ఇలా ఓపెన్ చేయటం అని కాదు, కానీ ఇక్కడ అర్థం నోరు తెరిచి పలకటం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. అలా ఎప్పుడైతే మనం పలుకుతామో అప్పుడు దాన్ని మనం ఇక్కడ ఈ వచనంలో చూడవచ్చు. నమ్ముట అనేటువంటి మాట ఒకసారి కనిపించింది, పలకటం చెప్పటం అనేటువంటిది 3 కనిపించింది. మళ్ళీ చదువుతాను చూడండి ఆ వచనాన్ని. ఎవడైనా ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడునని చెప్పి ఒకటోసారి, తన మనసులో సందేహింపగా తాను చెప్పి రెండోసారి, చెప్పినది జరుగునని నమ్మి అనేటువంటిది ఒకసారి కనిపించింది. ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రెడ్ లెటర్స్లో ఉంటుంది ఇది బైబిల్లో మీరు చూసినట్లయితే. అంటే రెడ్ లెటర్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు అన్నమాట. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏంటంటే రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, 10:10 చూసినట్లయితే, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఒప్పుకోవటం అంటే కన్ఫెషన్ అంటాం మనం, ఒప్పుకోలు కన్ఫెషన్. మన కన్ఫెషన్ అంటే గుర్తొచ్చేటువంటిది ఏంటంటే కేవలం సిన్ కన్ఫెషన్, పాపాలు ఒప్పుకోవటం మాత్రమే కన్ఫెషన్ అని ఆ సందర్భంలో మాత్రమే వాడుతూ ఉంటుంటాం. గమనించాలి ప్రియులరా, ఇక్కడ చూసినట్లయితే కన్ఫెషన్ అనేటువంటి మాట తెలుగులో మనకి ఏంటంటే ఒప్పుకోలు. ఈ కన్ఫెషన్ అనేటువంటి మాట హోమోలోగియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. హోమోలోగియా, హోమో అంటే ఏంటంటే ఒకటే, సేమ్ అనమాట. లోగో అంటే ఏంటంటే వాక్యం, అంటే అదే మాట పలకడం అనమాట, లేదా ఒకరితో ఏకీభవించి మాట్లాడటాన్నే మనం కన్ఫెషన్ లేదా హోమోలోగియా అని చెప్పి అంటుంటారు అనమాట. నేను మళ్ళీ చెప్తాను మీకు అర్థం కావడానికి, ఇక్కడ కన్ఫెషన్ అనేటువంటి మాట తెలుగులో ఒప్పుకోలు అంటూ ఉంటుంటాం. ఈ ఒప్పుకోలు అనేటువంటి మాట హోమోలోగియా అనేటువంటి మరి గ్రీక్ పదం నుంచి వచ్చిందనమాట. హోమో అంటే ఏంటంటే ఒకటే, సేమ్. లోగో అంటే ఏంటంటే వాక్యం అనమాట. అంటే
అదే మాటను మనం పలకటం లేదా ఒకరితో ఏకీభవించి మాట్లాడటం అన్నమాట. కాబట్టి ఈ కన్ఫెషన్ అనేటువంటిది దేవుడు పలికేది మనం పలకడమై ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వస్థత కావాలి, అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నాం, వాళ్ళకి స్వస్థత కావాలని మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ 1 పేతురు 2:24 ఉన్నటువంటి దేవుని వాక్యం, దేవుని వాక్యం అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పరిశుద్ధాత్ముడు మరి తన భక్తులకి తెలియజేసినటువంటి మాటలని వాళ్ళు రాశారు. లేకపోతే ఎక్కడో ఆదాము గారికి మోసే గారికి అసలు సంబంధం ఉన్నదా? ఎక్కడో ఆదాము గారి జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మోసే గారు చాలా క్లారిటీగా నీట్గా రాసుకుంటూ వస్తున్నాడు. ఎట్లా తెలిసింది? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మరి మోసే గారికి దేవుడు తెలియజేస్తే ఆ విషయాల్ని మోసే గారు రాస్తూ ఉన్నాడు. ఆదికాండం రాసింది మోసే గారు కదండి. కానీ అది ఎప్పుడూ జరిగినటువంటి విషయాన్ని ఆయన అంత క్లారిటీగా స్పష్టంగా ఎలా రాయగలుగుతున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ అనుగ్రహించి. యోహాను గారు కూడా దేవుడు అని తెలియజేశారు కాబట్టి రాస్తున్నాడు. అదే ఇక్కడ అంటే ఆదేంది వాక్యం, వాక్యం దేవుడు ఏంటి, వాక్యం అంటే ఏంటంటే దేవుని మాట అనమాట. కాబట్టి మనం దేవునితో ఏకీభవించి పలకడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని పలకడం అనమాట. ఇక్కడ 1 పేతురు 2:24 ఏమంటుంది? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత లభించినది. అక్కడ ఫాస్ట్ టెన్స్లో ఉంటుందా మనం గమనించాలి, అది ప్రజెంట్ టెన్స్ కాదు. అంటే ఆల్రెడీ మనం సమస్యతో బాధపడుతున్నాం కానీ ఆల్రెడీ స్వస్థత వచ్చినట్టు మనం పలుకుతూ ఉంటుంటుంటాం, చెప్తూ ఉంటుంటుంటాం. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఆయన టెంపరేచర్ చెక్ చేస్తాడు, అబ్బో 102 ఉంది ఎంత అని చెప్తాడు, వెంటనే ఒక ఇంజెక్షన్ చేస్తాడు, ఒక ట్యాబ్లెట్ ఇస్తాడు, చెక్ చేస్తాడు, సరే అమ్మ వెళ్ళిపోండి అంటారు. మనం ఏం చేస్తాం? వచ్చేస్తాం ఇంటికి. కానీ జ్వరం తగ్గిందా? లేదు. కానీ మన ఫెయిత్, మన విశ్వాసం ఏంటి? డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు, డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా తగ్గిపోతుంది అనేటువంటి విశ్వాసంతో మనం ఇంటికి వస్తాం, ఓకేనండి అని చెప్పేసి నమ్మేసి వచ్చేస్తుంటుంటాం. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని పలుకుతున్నప్పుడు కూడా మనలో అనారోగ్య సమస్య ఏలుబడి చేస్తూ ఉంటుంటుంది, మనం ఇంకా సఫర్ అవుతుంటుంటాం. కానీ నీవు పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందితిని అని మనం చెప్పి కన్ఫెస్ చేస్తాం, ఒప్పుగోలు చేస్తాం, వాక్యంతో ఏకీభవిస్తూ ఉంటాం, దేవుని మాటను పలుకుతూ ఉంటుంటాం, అది ఖచ్చితంగా మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉంటుంటాం అన్నమాట. ఇక్కడ చాలాసార్లు మనం ఈ ఒప్పుకోవటం అంటే కన్ఫెషన్ అనేటువంటిది అంటే మనం పాపాలు ఒప్పుకోవటం అని చెప్పి బాప్తిసం పొందిన సమయంలోనో లేకపోతే అదే సందర్భంలో వింటూ ఉంటుంటాం, అదే సందర్భంలో వాడుతూ ఉంటుంటాం. కానీ ఇక్కడ నిజమే, అది పొరపాటు ఏమి కాదు, అది ఖచ్చితంగా కరెక్ట్, అది నిజమే. కానీ అంత మాత్రమే కాకుండా అది అంతకు మాత్రమే పరిమితం కాదు. తిరిగి జన్మించినటువంటి వారు బాప్తిసం పొందినటువంటి తర్వాత కూడా ఈ కన్ఫెషన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటిది దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు మరి ఆలోచించే విధంగా మనం ఆలోచించడం అన్నమాట. కన్ఫెషన్ మీన్స్ అంటే అర్థం ఏంటంటే గుర్తించడం. కన్ఫెషన్ అంటే ఏంటంటే ఎక్నాలెడ్జ్ అనమాట, అదే మాటను మనం పలకడం అనమాట. ఒక పైలట్ చూసినట్లయితే ఆ కాన్ఫరెన్స్ రూమ్లో ఎక్కడైతే గైడ్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళకి మైక్ ఉంటుంది, వాళ్ళకి నడిపేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటుంటారు అన్నమాట. ఈ పైలట్ ఏం చేస్తారంటే అతను చెప్పిన మాటని నువ్వు ఇట్లా వెళ్ళాలి ఇట్లా చేయాలని చెప్పినప్పుడు ఓకే సార్ అని అండవు. అతను ఏదైతే పలుకుతున్నాడో అదే మాట ఇతను పలకాలన్నమాట. ఎందుకంటే నేను చెప్పిన మాట అతనికి అర్థమైందని తెలియడానికి అని చెప్పి ఈ పైలట్ ఏం చేస్తారంటే అక్కడ ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా ఇతను తిరిగి చెప్పేంతవరకు అతను చెప్తూనే ఉంటుంటాడు. ఎందుకంటే అతను చెప్పిన మాట ఇతనికి గ్రహించాడని తెలియాలంటే ఖచ్చితంగా ఇతను దాన్ని పలకవలసిందనమాట. లేకుండా అతను ఐ కాపీడ్ అని అనడానికి అలా చెప్పలేడు ఇప్పటికీ, ఓకేనండి అలాగేనండి అని అన్నమాట. ఖచ్చితంగా అక్కడ గైడ్ చేసేటువంటి వ్యక్తి ఏది మాట అయితే చెప్తున్నాడో ఆ మాటను తిరిగి తిరిగి ఇతను చెప్తూనే ఉండాలన్నమాట. అలా చెప్పినప్పుడే అది ముందుకు వెళ్తుంది. మీరు కావాలంటే గమనించి చూడొచ్చు ఆ విషయాన్ని. ఆ పైలట్టు వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే అతను చెప్తున్న మాటనే ఇతను పదే పదే చెప్తూ ఉంటుంటాడు. ఎందుకంటే మీరు చెప్పింది నాకు అర్థమైందండి, క్లారిటీగా విన్నాను, మీరు ఇలా చెప్పారు కదా అని చెప్పి అదే మాటని ఇతను చెప్తాడనమాట. తిరిగి అతను ఆ మాట విన్నప్పుడు ఓకే నేను చెప్పింది దీనికి అర్థమైందని చెప్పి అనుకుంటూ ఉంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి రోమపత్రిక 10:10 చూసినట్లయితే ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఇక్కడ మనం ఎప్పుడైతే పలుకుతామో దాని ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు విశ్వసించినంతరాన్ని మన జీవితంలో కార్యాలు జరుగుతాయంటే నమ్ముట నీ వలనైతే నమ్మని సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. నమ్మి మనం ఊరుకోవటం కాదు ఇక్కడ పలకాల, మనం ఎప్పుడైతే దాన్ని మాట్లాడుతూ ఉంటుంటామో అప్పుడు దాన్ని కార్యరూపం చూడగలుగుతాం. ఇక్కడ మనకు ఒక సిట్యువేషన్ చూద్దాం. మార్కు సువార్త 10:10 మనం చూసినట్లయితే మార్కు సువార్త
పదో అధ్యాయం 47-48 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఈయన నజరేయుడైన యేసు అని విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. మనకు అందరికి తెలుసు మార్కు సువార్త 46-10 అధ్యాయం నుంచి చదువుకుంటూ వెళ్తే 46 నుంచి ఎరుకో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువు వస్తున్నప్పుడు ఆయన తన శిష్యులతో బహు జన సమూహంతో ఎరుకో నుండి బయలుదేరి అలా వెళ్తున్నప్పుడు తీమయ్య కుమారుడు అనే భర్తమయ్య అనేటువంటి గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటుంటాడు, తోవ పక్కన కూర్చుని ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ నజరేయుడైన యేసు అని ఏం చేస్తారంటే విన్నాడు. విని ఏం చేస్తారంటే దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని చెప్పి కేకలు పెట్టి మొదలుపెట్టాడు. గమనించాలి, ఇక్కడ ఇదే సిచ్యువేషన్ని మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 20:29-34 ఈ సందర్భంలో ఇద్దరు గుడ్డివాళ్ళు చూపు ఉందని చెప్పి మత్తయి గారు చెప్తాడు. మార్కు అయితే ప్రత్యేకంగా ఒకరిని గురించి చెప్తూ ఉన్నాడు, ఆయన్ని ఆయన పేరుతో సహా వాళ్ళ నాన్నగారి పేరు అన్ని డీటెయిల్స్గా చెప్తూ ఉన్నాడు మార్కు గారు. గమనించాలి ఇక్కడ ఈ యేసుక్రీస్తు ప్రభువు ఆ మార్గం గుండా వెళ్తుంటే ఇది గమనించినటువంటి ఈ భర్తమై దావీదు కుమారుడా అని చెప్పి అడుగుతూ దేవుణ్ణి కేకలు వేస్తూ ప్రాధేయపడుతూ నన్ను కరుణించుము అని చెప్పి కేకలు వేస్తూ ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో పాటు చాలా జనసమూహం ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఆయన అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు, జనసమూహం చుట్టూ ఆవరించి ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ ఉన్నటువంటి జనాలు యేసు ప్రభువారితో నడుచుకున్నటువంటి వారు ఏమంటారు తెలుసండి, ఊరకుండుము అనేకులు వారిని గద్దించరు. ఒకరు కాదంటండి, ఇద్దరు కాదంటండి, అనేక మంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఎందుకు అరుస్తున్నావు అలాగా, ఇక్కడ నుంచి ఎంత దూరం నడిచామో తెలుసు యేసు ప్రభువారితో, మేము ఎప్పుడు ప్రారంభించామో తెలుసు, మన అడక నడుస్తూనే ఉన్నాం, మాకు లేనిది మీకు వస్తుందా, నువ్వు ఎక్కడ నువ్వు భిక్షం ఎత్తుకున్నాడు అక్కడే ఉండి అలాగడు నువ్వు ఎందుకు అరుస్తావు నువ్వు. ఇక్కడ ఊరకుండు అని చెప్పి అనేకులు వారిని గద్దించిరి, గద్దిన్నారంట, మామూలుగా చెప్పట్లేదు, రే అరవకు నువ్వు, నువ్వు అలా పలక్కు, నువ్వు అలా మాట్లాడుకో అని చెప్పి ఆయన గద్దిస్తున్నారంట, గద్దించిరి. కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేస్తూ ఉన్నాడంట. యేసుప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు, యేసుప్రభువుని అనుసరిస్తున్నటువంటి వారు, యేసుప్రభువుతో ఉన్నటువంటి వారు అక్కడ అనేక మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ నోరు నొక్కుతాక చూస్తున్నారు, నీ మాట ఏం వినపడదయ్యా, ఇక్కడ రాసుకుంటూ పూసుకుంటూ దగ్గర దగ్గర తిరుగుతున్నటువంటి మా జీవితంలో ఇంకేం అద్భుతాలు లేవు, ఏ విధమైనటువంటి మేము చూడలేదు, మేము వెంబడిస్తూ ఉన్నాం అంతేగాని నువ్వు అక్కడ కూర్చుని కేకలేసినంత నాన్న ఎక్కడ జరుగుతుందంటే అవి ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు ఏమి నిందించినా అవమానించినా అదంతా నాకు అనవసరం, నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడు. చూశాడు అయ్యి చూడలేదు, వీళ్ళేమో చూశారు, దేవుడిని చూశారు, దేవుడితో ఉన్నారు, కానీ దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించలేకపోతున్నారు. కానీ నేను విన్నాడు ఇలాగ దావీదు కుమారుడు ఇలా వెళ్తున్నాడని చెప్పి విన్నటువంటి వ్యక్తి విశ్వాసంతో ఏం చేస్తున్నాడు అంటండి. ఇక్కడ ఈ వచనం మళ్ళీ చదువుకుందాం మనం, రోమ 10:10 ఎలాగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించి, విశ్వసించాడు ఆయన, అప్పుడు ఏం చేస్తున్నాడు రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ చేస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు దావీదు కుమారుడా అని చెప్పేసేసి. అప్పుడు ఆ సందర్భం మనం చూడవచ్చు, ఊరకుండు మన అనేకలు గద్దించిరి కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడనిరి. ఎప్పటి వరకు పిలుస్తున్నాడంటే, ఎప్పటి వరకు చెప్తున్నాడంటే, ఎప్పటి వరకు పలుకుతున్నాడంటే, ఎప్పటి వరకు కేకలు వేస్తున్నాడంటే వారిని పిలువుడు. దేవుని పిలుపు వచ్చేంత వరకు ఈయన పిలుస్తూనే ఉన్నాడు, దేవుడు పిలిచేంత వరకు ఈయన పిలుస్తూనే ఉన్నాడు. గమనించాలి, ఇప్పటి వరకు ఈయన పిలుస్తూ ఉన్నాడండి, ఈయన అరుస్తూ ఉన్నాడు, ఈయన కేకలు వేస్తున్నాడంటే దేవుడు పిలిచేంత వరకు కూడాను. అంటే దేవుడికి వినపడలేదా, ఆ వ్యక్తి పిలుస్తున్నా కూడా దేవుడు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తి పిలిచినట్టు అక్కడ ఆగిపోయి ఉంటే ఈ మనుషుల స్వభావం ఏంటో బయటపడేది కాదు, ఆయనలో ఉన్న విశ్వాసం అసలు ఎంత ఉందో, సరే ఎవరైనా డిసప్పాయింట్ చేస్తే అక్కడ ఆగిపోతాడో, లేకపోతే ఎవరన్నా కొంచెం అతన్ని నిరుత్సాహపరిస్తే సరే విశ్వాసాన్ని కోల్పోతాడా అని అనుకుండొచ్చు. పిలిచిన వెంటనే ఆగట్లేదు, ఫస్ట్ పిలిచాడు కానీ ఆగలేదు దేవుడు. ఏం చేసిన తర్వాత ఇంకా మరీ బిగ్గరగాను డిసప్పాయింట్ చేసే కొలిది కూడా, చూడండి ఒక బంతిని కిందకు తొక్కే కొలిది కూడా అదేమవుతుందంటే పైకి ఎంత గట్టిగా నేలనేసి కొడితే అంత పైకి లేస్తుంది. అది విశ్వాసం కలిగినటువంటి వారు, దేవుని వాక్యం చేత నింపబడినటువంటి వారు ఎంత శ్రమలు అనుభవిస్తారో అంత పైకి లేస్తారు, ఎంత నిందలు అనుభవిస్తారో, ఎన్ని అవమానాలు అనుభవిస్తారో
ఎటువంటి భయంకర పరిస్థితులకు వెళ్తారో అంత ఉన్నతమైన స్థితికి వెళ్తారు. యేసేపు చూసినట్లయితే ఎంత నిందించబడ్డాడు, ఎంత అవమానించబడ్డాడు, అంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడనమాట. కాబట్టి ఈ రోజున చాలామంది శ్రమలు రావట్లేదండి, శ్రమలు అనుభవిస్తున్నాను అంటుంటారు. జాయిస్ మేయర్ గారు ఒక మెసేజ్ చెప్పినప్పుడు ఒక మాట విన్నాను, మీ జీవితంలో శ్రమలు రావట్లేదా, అయితే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, ఎందుకు నా జీవితంలో శ్రమలు రావట్లేదు అని చెప్పి ప్రార్థన చేసుకోవాలంటే శ్రమలు రావాలని. ఎందుకంటే శ్రమలు మనల్ని సాధువులుగా చేస్తాయి, శ్రమలు మనల్ని సాత్వికులు నడిపిస్తాయి, శ్రమలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి అన్నమాట. ఇక్కడ అనేక మంది అనేకులు ఆయన ఏం చేస్తున్నారు, గద్దిస్తున్నారు, ఆఫ్ చేస్తున్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఆగట్లేదు. మరీ ఎక్కువగా, మరీ ఎక్కువగా. కాబట్టి శ్రమలు మనల్ని ఇంకా దేవునికి దగ్గర చేయాలి, మన నోరు బిక్కరగా చేయాలి, మన స్వరం మరింత వినపడేలాగా ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి దాన్ని నోటితో ఒప్పుకుంటామో, నోటితో పలుకుతామో, అప్పుడు మాత్రమే కార్యాన్ని చూడగలుగుతాం, దేవునికి మహిమ కలిగిన గాక. కాబట్టి హృదయము నిండిన కొలది అనగా దేవుని వాక్యం చేత, విశ్వాసం చేత నింపబడినటువంటి హృదయంతో ఎప్పుడైతే మన నోరు మాట్లాడతాతో దేవుని శక్తిని మనం చూడగలుగుతాం, అద్భుతాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ మరి ఆ భిక్షగాని జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. దేవుడే పిలుస్తూ ఉన్నాడు, అంతమంది చుట్టూ ఉన్నప్పటికీ, అంతమంది ఆటంకపరిచినప్పటికీ దేవుని కొనదృష్టి, వివేకం కలిగి తన వెతుకు వారు కలరేమని చెప్పి యెహోవా ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడు. మీరు మూలలో ఉన్నా, ఎక్కడో రోడ్డు పక్కన ఉన్నా, ఎక్కడో విడవబడిన పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్న దేవుడు కొనదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం హృదయంలో విశ్వసించిన దాన్ని ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తామో, నోటితో పలుకుతామో, ఖచ్చితంగా దాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచిన గాక. ఆమెన్. స్తోత్రం దేవా. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నాతో మాతో మాట్లాడు. ఎందరైతే ఈ మాటలు విన్నారో వారందరూ విశ్వసించి నా ప్రభా నీ యందు నిరీక్షణతోటి, నీ యందు నమ్మకంతో మరి నా ప్రభా దాన్ని పలికి మన ప్రభువారు పొందుకునేటకు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి. ఆమేన్.